జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులో అంగారక గ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అన్ని రాశుల వారు అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఈ అంగారకుడికి వక్ర, రుద్ర, కోరద్రుక్, రుధిర, రక్త, మంగళుడు అనే పేర్లు ఉన్నాయి. మన దేశంలో నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి విభిన్నమైన ఆలయాలు ఉన్నాయి. అయితే ఎరుపు రంగు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ ఉజ్జయినిలో ఉన్న ఈ మంగళనాథ్ దేవాలయానికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేగాక ఈ గ్రహం ఎర్రగా ఉండడానికి ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. స్కంద పురాణంలోని అవంతికాఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురుడు అనే రాక్షసునికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తొలగించేందుకు పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేశాడు. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరాటంలో శివుని చెమట ధారలుగా ప్రవహించింది. ఆ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి దానిలో నుండి అంగారకుడు ఉద్భవించాడు. ఆ తర్వాత శివుడు ఆ రాక్షసుని సంహరించగా అంగారకుడు ఆ రాక్షసుని రక్తపు చుక్కలను గ్రహించాడు. ఆ సమయంలో భూమి ఎరుపు రంగులో ఉందని పండితులు చెప్తారు. అందువల్ల అంగారకుని శివుడు భూదేవుల పుత్రుడుగా భావిస్తారు. అందుకే అంగారకుని ఆలయంలో పరమేశ్వరుని పూజిస్తారు. ఇక్కడ శివలింగం ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వల్ల ఎవరి జాతకంలో అయినా కుజదోషం ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఈ స్వామిని దర్శిస్తే భక్తుల విపత్తులు తొలగిపోతాయని నమ్మకం. మంగళగ్రహ దోష విముక్తి కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.